ఓకేనా సార్ మీరు తీసుకుని అనేక సమస్యల మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖులు అక్కడ ఉండేటువంటి అధికారుల దృష్టికి శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తున్నటువంటి ప్రయత్నంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ కార్యకర్తల మీద దాడి చేయడం ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకము. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అధికారుల దృష్టికి కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్లేటువంటి హక్కు అధికారము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉంటుంది. అంతే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ మీద దాడి చేయడము హింసకు పాల్పడడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటన వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను ఈ విషయం పైన హోమ్ సెక్రటరీని డీజీపీని వివరణ కోరుతాను. ఇప్పటివరకు కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరి మీద చర్య తీసుకున్నారు, మరి దీని మీద వివరణ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చీఫ్ సెక్రటరీని కూడా వివరణ అడుగుతాను. తప్పకుండా ఇందులో బాధ్యులైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకెందుకుంటే వీడియోలో అందరి ముఖాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను.